पत्रिक मित्र की पत्रिक सोदरी मणुल की प्रति हृदयपूर्वक नमस्कार। प्रजास्वाम्य सदर्भ जन सैनिक अन्याय का केस जैल बैंड के बी इबंध पड़ने समय में नबंद पड़ने समय में अन्नी राजकीय पार्टी पेदू ना फोन मदतार तेलंगा जग्गारे गारिमार मल्लन का सीपे रामकृष्ण गारु गानी अदे क्रम माजी मुख्यमंत्री प्रस्तुत प्रतिपक्ष नायक वारु संघीभावन इकड़क मनस्फूर्ति नारा चंद्रबाबु नायडु गारी मनस्फूर्ति कृतज्ञता दाटो प्रजास्वाम्य बतकाले पॉलिटिकल पार्टीज उंडाले प्रजलकु जरुगुतुन्न समस्यल्नि पॉलिटिकल पार्टीज वेल्लि अड्रस् चेसि बयटिकि तीसुकुरावालि। असलु अलांटि गोंते नोक्केस्तानंटे पॉलिटिकल पार्टीज नडिपे व्यक्तुल्ने नलिपेस्तामंटे एट्ला? दीनिनि ओकटे विधंगा चूस्तां अन्नि पॉलिटिकल पार्टीज इदि केवलं ओक तेलुगुदेशंको जनसेनको वच्चिंदनि कादु इंक्लूडिंग మా సొంత మిత్రపక్షమైన బీజేపీ కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు। ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులని ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా ఇరికిస్తారు, కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు, చాలా బాధాకరంగా ఉంది। ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు सीपीआई गानी सीपीएम गानी बीजेपी गानी तेलुगुदेशं गानी मेम गानी एवरैना गानी प्रजा संघालु गानी मुक्त कंठंतो प्रजास्वाम्यं बतिकिंचाल्सिन अवसरं उंदी। इलांटि अड्डगोलु केसुलु गानी माके जरुगुतुन्नप्पुडु ओक सगटु ओक मनिषि परिस्थिति मीरु आलोचिंचाली। अंदुकनि पेद्दलु मात्लाडुता उंटे ओकटि निर्णयिंचुकुन्नां, इदि भविष्यत्तुलो इलांटि जरगकुंडा उंडालंटे एं चेयालि? प्रजलकु भरोसा एला इव्वालि? వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు, వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే అవసరమైతే పసాలు మాట్లాడుకుంటాం, అందరిని కలుపుకెళ్తాం। ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికల సంబంధించిన అసలు అంశం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఇది। అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు, ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు, ప్రజాస్వామ్యమే కూని అవుతా ఉంటే ఇంక పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం। అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే ఇది ఒక్క రోజులో తెలియలేదు కాదు, ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి ఇది ఈ రోజు ఉన్నది। అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు, కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు, జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం। పాత్రికే మిత్రులకి పాత్రికే సోదరీమణులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు। ప్రజాస్వామ్యం కూలిక అవుతున్న ఈ సందర్భంలో జన సైనికులు అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి బైండింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు। తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు గాని తిన్మార్ మల్లన్న గాని సిపే రామకృష్ణ గారు గాని
అదే క్రమంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు వారు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాట్లాడుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్లి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటేట్లా దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం అన్ని పొలిటికల్ పార్టీస్ ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు ఇన్క్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులన్నీ ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకుల్ని అన్యాయంగా ఇరికిస్తారు కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు సిపిఐ గాని సిపిఎం గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని మేము గాని ఎవరైనా గాని ప్రజా సంఘాలు గాని ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఇలాంటి అడ్డగోలు కేసులు గాని మాకే జరుగుతున్నప్పుడు ఒక సగటు ఒక మనిషి పరిస్థితి మీరు ఆలోచించాలి అందుకని పెద్దలు మాట్లాడుతా ఉంటే ఒకటే నిర్ణయించుకున్నాం ఇది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రజలకు భరోసా ఎలా ఇవ్వాలి వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే అవసరమైతే పసాలు మాట్లాడుకుంటాం అందరిని కలుపుకెళ్తాం ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికలకు సంబంధించిన అసలు అంశం కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఇది అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు ప్రజాస్వామ్యమే కూని అవుతూ ఉంటే ఇంకా పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే ఇది ఒక్క రోజులో తెలియదు కాదు ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి ఇది ఈ రోజు ఉన్నది అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం.